కొత్త వేతన సవరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు సిద్దమవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఏ రూపంలో ఉన్నా వాటిని ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది పరిస్థితికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగ వ్యతిరేకమే కాక సర్వీస్ నిబంధనలకు కూడా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నాదెండ్ల శుక్రవారం కోర్టు విచారణ మొదలు కాగానే సాంబశివరావు తరపు న్యాయవాది ఎస్ శరత్ కుమార్ తన గురించి న్యాయమూర్తుల జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ జస్టిస్ కుంభజడల మన్మధరావుల ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు ఈ నెల ఆరవ తేదీ రాత్రి నుంచి ఉద్యోగుల సమ్మెకు వెళ్తున్నారని అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో విచారణ జరపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు ఇందుకు ధర్మాసనం అంగీకరించి ఈ వ్యాజ్యం జరిపింది ఈ సందర్భంగా శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగులు ఆందోళన చేస్తూ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు వెళ్తే పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నారు సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేయడం లేదు కదా అని ప్రశ్నించింది పెండౌన్ మొదలు పెట్టారని శరత్ చెప్పగా పెండౌన్ సమ్మె కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది కోవిడ్ వ్యాప్తి ఉన్న అనుమతులు ఎలా ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది గురువారం చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని శ్రీరామ్ తెలిపారు ఐదు వేల మంది రావాల్సిన చోట ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది వరకు వచ్చారని తెలిపారు కోవిడ్ దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వం కోవిడ్ ను నియంత్రించేందుకు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్న ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ సమయంలో శరత్ స్పందిస్తూ వెళ్ళకుండా ఉద్యోగులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు రానున్న రోజుల్లో పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదని చెప్పింది ఉద్యోగుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని అందువల్ల ఈ వ్యాజ్యంపై ఈ నెల పదిన విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది